సో ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద ఈ 111లో ఉండేటువంటి కొన్ని ప్రశ్నల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ప్రశ్నలు దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. అందరికీ స్క్రీన్ వస్తుంది కాబట్టి ఒకసారి ప్రశ్నలు చదువుతాను, అలాగే దానికి ఉండేటువంటి ఆన్సర్లు కూడా నేను చదువుతాను. ఈ క్రింది వన్లో సరికానిది గుర్తించుము. సరికానిది అడిగారు. మెలకోఫిలి అంటే నత్తలు, కీరోప్టెరోఫైలి అంటే గబ్బిలాలు, ఆర్నితోఫిలి అంటే పక్షులు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే హైపోహైడ్రోఫిలి, ఊర్ధ్వ జలపరాగ సంపర్కము. యాక్చువల్గా హైపోహైడ్రోఫిలి అంటే ఊర్ధ్వ జలపరాగ సంపర్కము కాదు. సో అందువల్ల మనం దాన్ని ఆ విధంగా పెట్టుకోవడం జరిగిందనమాట. కానిది అని అడిగారు. సరైన వాక్యాన్ని గుర్తించండి, సరైన వాక్యాన్ని మనం గుర్తించాలి. కానిది అని అడిగారంటే కానిదాన్ని మనం గుర్తించాలన్నమాట. ఓకే, తర్వాత ఇంకొక ప్రశ్న మనం చూస్తే ఏంటంటే జీవమున్న తర్వాత జీవమున్న పుప్పొడి కలిగి ఉన్నప్పటికీ కూడా, జీవమున్న పుప్పొడి కలిగి ఉన్నప్పటికీ కూడా కేసరాలు పుప్పొడిని విడుదల చేయడంలో విఫలమైతే, పుప్పొడిని విడుదల చేయడంలో విఫలమైతే వాటిని ఏమని పిలుస్తారు? సో ఇది ప్రశ్న. ఓవరాల్గా ప్రశ్న ఏంటంటే ఇదన్నమాట, జీవమున్న పుప్పొడి కలిగి ఉన్నప్పటికీ కేసరాలు పుప్పొడిని విడుదల చేయడంలో విఫలమైతే దానిని మనం ఏమని పిలుస్తాము? సో ఇది ప్రశ్న. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. పుప్పొడి రహిత రకాలు, పుప్పొడి రేణు విచ్ఛిన్న రకాలు, అలాగే పరాగ రేణు వంజత్వ రకాలు అని ఇచ్చాము. ఆన్సర్ అయితే మాత్రం క్రియాత్మక పురుష వంజత్వం, క్రియాత్మక పురుష వంజత్వం. ఓకే, తర్వాత ప్రశ్న, కంది హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో ఉపయోగపడే పురుష వంజత్వము. యాక్చువల్గా మన మెటీరియల్లో లేకపోవడం వల్ల చాలామంది దీన్ని తప్పు రాసి ఉండొచ్చు అనమాట. కంది హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో ఉపయోగపడే పురుష వంజత్వము ఏమిటి అంటే జన్యుపరమైన పురుష వంజత్వం. ఆన్సర్ ఇదన్నమాట, జెనెటిక్ మేల్ స్టెరిలిటీ, జన్యుపరమైన పురుష వంజత్వము, జెనెటిక్ మేల్ స్టెరిలిటీ. ఓకే, అదే రైట్ ఆన్సర్. అక్కడ చాలామంది వేరే వేరే అన్నీ కూడా అది ఇది రాశారు, సరైన ఆన్సర్ రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది. తర్వాత ప్రశ్న విషయానికి వస్తే ఏంటంటే అలంకరణ మొక్కలలో పుష్పాలు ఎక్కువ కాలం తాజాగా ఉండడానికి ఉపయోగపడే పురుష వంజత్వము ఏమిటి? అలంకరణ మొక్కల్లో పుష్పాలు ఎక్కువ కాలం తాజాగా ఉండడానికి ఉపయోగపడే పురుష వంజత్వము ఏమిటి? ఇది వచ్చేసరికి కణద్రవ్య పురుష వంజత్వం. కణద్రవ్య పురుష వంజత్వం అంటే సైటోప్లాస్మిక్ మేల్ స్టెరిలిటీ అన్నమాట, సైటోప్లాస్మిక్ మేల్ స్టెరిలిటీ. ఓకే, దీన్నే మనం సైటోప్లాస్మిక్ మేల్ స్టెరిలిటీ, కణద్రవ్య పురుష వంజత్వం అని చెప్పి దీన్ని పిలుస్తాం అన్నమాట. కణద్రవ్య పురుష వంజత్వం అని దీన్ని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, పశుగ్రాసం కొరకు ఉపయోగించే జొన్న హైబ్రిడ్ రకాల ఉత్పత్తికి ఉపయోగపడే పురుష వంజత్వము ఏమిటి? ఇది కూడా ఎక్కువ మంది తప్పు రాయడం జరిగింది. ఇందులో మనం చూస్తే ఏంటంటే పశుగ్రాసం కొరకు ఉపయోగించే కొన్ని హైబ్రిడ్ రకాల ఉత్పత్తికి ఉపయోగపడే పురుష వంజత్వము కణద్రవ్య పురుష వంజత్వం. ఇది కూడా అదే అనమాట, సైటోప్లాస్మిక్ మేల్ స్టెరిలిటీ. పశుగ్రాసం కొరకు ఉపయోగించే జొన్న హైబ్రిడ్ రకాల వాటన్నిటికీ కూడా దీన్నే మనకి వాడుతూ ఉంటారు. అంటే కణద్రవ్య పురుష వంజత్వం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఆన్సర్ అనమాట. అంటే మూడు రకాలైనటువంటి స్టెరిలిటీలు ఉంటాయి కదా. ఓకే, మనకి జెనెటిక్ మేల్ స్టెరిలిటీ ఉంటుంది, అలాగే సైటోప్లాస్మిక్ మేల్ స్టెరిలిటీ ఉంటుంది, అలాగే సైటోప్లాస్మిక్ అండ్ సిజిఎంఎస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కణద్రవ్య పురుష వంజత్వం. ఓకే, సోయా చిక్కుడు, వంగ, టమాటో వంటి పంటల్లో ఉపయోగపడే పురుష వంజత్వము ఏమిటి? సోయా చిక్కుడు, వంగ, టమాటో పంటల్లో ఉపయోగపడే పురుష వంజత్వము ఏమిటి? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే జన్యుపరమైన పురుష వంజత్వం. ఓకే, జన్యుపరమైన పురుష వంజత్వం అనమాట, జన్యుపరమైనటువంటి పురుష వంజత్వం ఉపయోగపడుతుంది, అంటే జెనెటిక్ మేల్ స్టెరిలిటీ. రైట్, తర్వాత ప్రశ్న చూస్తే కనుక సజ్జ, క్యారెట్ వంటి పంటల్లో ఉపయోగపడే పురుష వంజత్వం. సజ్జ, క్యారెట్ వంటి పంటల్లో ఉపయోగపడే పురుష వంజత్వం ఏమిటి అంటే కణద్రవ్య జన్యుపరమైన పురుష వంజత్వము. సజ్జ, క్యారెట్ వంటి పంటల్లో ఉపయోగపడే పురుష వంజత్వం ఏది అని అంటే కణద్రవ్య జన్యుపరమైన పురుష వంజత్వం, సైటోప్లాస్మిక్ జెనెటిక్ మేల్ స్టెరైల్ అదే స్టెరిలిటీ అనమాట. అది మనకి సజ్జ, క్యారెట్ వంటి పంటల్లో ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఎక్కువ మంది ఏంటంటే ఏ మరియు సి అని ఇచ్చేటప్పటికి అదే అది ఇది అయి ఉంటుందని చెప్పి చాలామంది పెట్టారు. అలాంటివి ఇచ్చినప్పుడు సరైన ఆన్సర్ గుర్తించాలి తప్ప ఏ మరియు సి అంటే అది రైట్ ఆన్సర్ అని, లేకపోతే ఏ మరియు బి అనేవన్నీ రైట్ ఆన్సర్లు అని, లేకపోతే పైవన్నీ అని ఇచ్చినవన్నీ రైట్ ఆన్సర్లు అని ఎప్పుడు కూడా అనుకోకండి దయచేసి. అలాగే దాదాపు 40 మెంబర్స్ తప్పులు రాశారు. ఓకే, తర్వాత ప్రశ్న ఏంటంటే పుప్పొడి రేణువులు మొలకెత్తి కూడా అండాన్ని ఫలదీకరణం చేయలేకపోతే దానిని ఏమని పిలుస్తారు? పుప్పొడి రేణువులు మొలకెత్తి కూడా అండాన్ని ఫలదీకరణం చేయలేకపోతే దాన్ని ఏమని చెప్తారు?
సో ఇక్కడ మూడు ఉన్నాయి, మేల్ స్టెరిలిటీ ఉన్నాయి, అలాగే ఇన్కంపాటబిలిటీ ఉంది. స్టెరిలిటీ ఉంది, ఇన్కంపాటబిలిటీ ఉందన్నమాట. కాబట్టి స్టెరిలిటీ అంటే ఏంటో మనకి ఐడియా ఉండాలి, అలాగే ఇన్కంపాటబిలిటీ అంటే ఏంటో కూడా మనకు చాలా వరకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇన్కంపాటబిలిటీ అన్నమాట. ఇన్కంపాటబిలిటీ ఈ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ కానీ సైటోప్లాస్మిక్ మేల్ స్టెరిలిటీ కానీ సైటోప్లాస్మిక్ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ కానీ దీని ఆన్సర్లు అయితే కావు. దీని ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే ఇన్కంపాటబిలిటీ. ఓకే, ఇన్కంపాటబిలిటీ అంటాం అన్నమాట. అది అంటే అక్కడ క్రియాత్మకంగా ఉంటాయి మొలకెత్తి కూడా అండాన్ని ఫలదీకరణం చేయలేకపోవడం ఇక్కడ విచిత్రం. అదే స్టెరిలిటీలో మనం చూసినప్పుడు ఏంటంటే స్టెరిలిటీలో అది క్రియాత్మకంగా ఉండవు. ఇక్కడ వచ్చేసరికి క్రియాత్మకంగా ఉంటాయి కానీ అది ఫలదీకరణం చేయలేవు అన్నమాట. అది సస్య ప్రజననంలో ఇన్కంపాటబిలిటీ యొక్క ఉపయోగము ఏమిటి ప్రశ్న అన్నమాట. సస్య ప్రజననంలో ఇన్కంపాటబిలిటీ యొక్క ఉపయోగము ఏమిటి? వరుసగా చూసుకుంటే కనుక డబుల్ క్రాస్ హైబ్రిడ్లు ఉత్పత్తి చేయొచ్చు, అలాగే విపుంసీకరణ చేయకుండానే సంకరజాతులు ఉత్పత్తి చేయవచ్చు. ఇది స్ట్రైట్గా అక్కడ మనకి మెటీరియల్లో మనకి డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి ఈజీగా మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. సో ఏ మరియు బి ఆన్సర్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఏ మరియు బి అన్నమాట. తర్వాత పుష్ప నిర్మాణానికి బాహ్య వాహకానికి మధ్య గల సంబంధాన్ని ఏమని పిలుస్తూ ఉంటారు? పుష్ప నిర్మాణము బాహ్య వాహకానికి మధ్య గల సంబంధాన్ని ఏమని పిలుస్తారు అంటే పరాగ సంపర్క యాంత్రికం అని పిలుస్తాం. పరాగ సంపర్క యాంత్రికం అని పిలుస్తాం అన్నమాట. సో అక్కడ ఫిలిఫామ్ పరికరము, భద్రతా యాంత్రికము, పుప్పొడి పూర్వశక్మత, పరాగ సంపర్క యాంత్రికం అని చెప్పి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పరాగ సంపర్క యాంత్రికము. మొక్క యొక్క సాకీయ భాగాలైన కాండము, వేరు, ఆకులు మొదలైన వాటి నుండి కొత్త మొక్కలు ఏర్పడడాన్ని ఏమని పిలుస్తారు? సింపుల్గా ఉన్నట్టుంటాయి, కొన్ని సందర్భాల్లో తప్పులు ఎక్కువ రాస్తూ ఉంటాం ఇలాంటి వాటిలో. కాండము, వేరు, ఆకులు మొదలైన వాటి నుండి కొత్త మొక్కలు ఏర్పడడాన్ని సాకీయ ప్రత్యుత్పత్తి అని పిలుస్తారు. సాకీయ ప్రత్యుత్పత్తి అని పిలుస్తారన్నమాట. సాకీయ ప్రత్యుత్పత్తికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించము. ఇక్కడ అదంతా చదవాలి. దీనికి ఆన్సర్ మనం సరిగ్గా రాయాలి అని అంటే ఆ సాకీయ ప్రత్యుత్పత్తిలో ఉండే పాయింట్స్ అన్నీ కూడా మనం అక్కడ జాగ్రత్తగా చదవాలన్నమాట. సాకీయ ప్రత్యుత్పత్తి మీద పాయింట్స్ ఏమున్నాయి, దానికి సరైనటువంటి వాక్యాలు ఏమున్నాయో ఒకసారి మనం చూడాలి. ఆన్సర్లు వచ్చేటప్పటికి ఇక్కడ చాలా పాయింట్లు ఇచ్చాము. అయితే సరి కానిది అడిగాం కాబట్టి ఏంటంటే సరైనవి ఏంటంటే సాకీయ ప్రత్యుత్పత్తికి సంబంధించి అరుదుగా పుష్పించే మొక్కల వ్యాప్తి దీని ద్వారా మనం చేయొచ్చు, తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలు ఉత్పత్తి చేయొచ్చు, అలాగే విత్తనాలు కలగని మొక్కల వ్యాప్తి కూడా చేయవచ్చు. ఈ మూడు కూడా సాకీయ ప్రత్యుత్పత్తి ద్వారా చేయడానికి వీలు కలుగుతుంది. కానీ కుదరలింది ఏంటంటే సయాన్ పైన పూసిన పుష్పాల యొక్క నాణ్యత ఎక్కువగా ఉండదు. కానీ సరైనటువంటి వాక్యం ఏది అని అంటే సయాన్ను కట్టినటువంటి సయాన్ పైన పూసినటువంటి పుష్పాల నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ఓకే, అదనమాట ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏమో మీకు ఉండదు అనే దీంట్లో ఇచ్చామన్నమాట. ఓకే, అలా అడుగుతుంటారు, కొంచెం జాగ్రత్తగా మనం చదువుకోవాలి. విత్తనాలు కలగని మొక్కలకు ఉదాహరణ, విత్తనాలు కలగని మొక్కలకు ఉదాహరణ ఇవన్నీ కూడా అరటి, మల్లె, గులాబీ. సో ఆన్సర్ మనకి ఏమొస్తుందంటే పైవన్ని, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అలాగే కాండం పైన పత్రం వచ్చే భాగాన్ని ఏమని పిలుస్తారు? తెలుగు మాటలే కూడా కాకుండా ఇంగ్లీష్ మాటలు కూడా మనం తెలుసుకోవాలి. కాండం పైన పత్రం వచ్చే భాగాన్ని నోడ్ అని పిలుస్తారు. నోడ్, కాండం పైన పత్రం వచ్చే భాగాన్ని నోడ్ అంటారు. నోడ్, ఇంటర్ నోడ్ అంటే రెండు నోడ్స్ మధ్య ఉండేటువంటి దూరాన్ని ఇంటర్ నోడ్, అలాగే పెరుగుతూ ఉండేటువంటి అగ్రభాగాన్ని టెర్మినల్ బడ్, అలాగే లీఫ్ యాక్సిల్, లీఫ్ యాక్సిల్ అని పిలుస్తూ ఉంటాం. ఆకులు వచ్చేటప్పుడు ఆ కోణాన్ని మధ్యలో కాండానికి దానికి సంబంధించినటువంటి కోణము లీఫ్ యాక్సిల్ ఇలా అన్నమాట. ఆన్సర్ అయితే ఇక్కడ నోడ్. మొక్క పెరుగుదలకు సహాయపడే కోరకాలను ఏమని పిలుస్తారు? సింపుల్ బిట్స్ డైరెక్ట్గా ఉండేటువంటివి. ఇక్కడ ఏమని ఇచ్చారంటే వెజిటేటివ్ బడ్స్. ప్రధానంగా మనం ఆన్సర్ రాయాల్సినటువంటిది వెజిటేటివ్ బడ్స్. అయితే చాలామంది ఇక్కడ పైవన్నీ అని పెట్టారు. అయితే ఆన్సర్ ఏంటంటే వెజిటేటివ్ బడ్ అని పిలుస్తారు. మొక్క పెరుగుదలకు సహాయపడే కోరకాలను వెజిటేటివ్ బడ్స్ అని పిలుస్తారన్నమాట. తర్వాత రూపాంతరం చెందిన కాండంకి ఉదాహరణ ఏమిటి? రూపాంతరం చెందిన కాండానికి ఉదాహరణ బంగాళాదుంప. రూపాంతరం చెందిన కాండానికి ఉదాహరణ బంగాళాదుంప. పత్రోపరిస్థితి కోరకాలకు ఉదాహరణ ఏమిటి? పత్రోపరిస్థితి కోరకాలకు ఉదాహరణ బ్రయోఫిల్లం. దీన్నే రణపాల అని పిలుస్తాం మనం. రణపాల ఆకు బ్రయోఫిల్లం అన్నమాట. తర్వాత వేరు మొగ్గల నుంచి పెరిగే మొక్కలకు ఉదాహరణ ఏమిటి? వేరు మొగ్గలు. సో వేరు మొగ్గల నుంచి పెరిగే మొక్కలకు ఉదాహరణ ఏంటంటే జామ, చిలగడదుంప, అలాగే కరివేపాకు, వేప ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్నమాట దీంట్లో మొత్తం మీద ఏంటంటే ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు.
ఓకే ఇవా ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే ఇంకా మనము దీంట్లో ఇంకా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇంకా చూస్తే ఏంటంటే ఇవన్నీ చెప్పుకున్నాము. రైజోమ్కి ఉదాహరణ ఏంటంటే అల్లము అరటి. ఓకే అల్లము అరటి రైజోమ్కి ఉదాహరణ అల్లము అరటి. కార్మ్కి ఉదాహరణ ఏమిటి? ఇది వచ్చేసరికి చామగడ్డలు. కార్మ్కి ఉదాహరణ ఏమిటి అంటే చామగడ్డలు. ఓకే చామగడ్డలు. తర్వాత గట్టి దారు ఛేదనాలకు ఉదాహరణ. ఇది ఎక్కువసార్లు మనకి ఇచ్చినటువంటి బిట్స్లో మనము చూస్తామన్నమాట. ఈ గట్టి ఛేదనాలు అని చెప్తే కటింగ్స్ అని చెప్పుకుంటాం కదా. సో ఇవన్నీ ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. ఒక్కొక్కదానికి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయనేది మనకి అడుగుతున్నారు. ఈ గట్టి దారు ఛేదనాలు ఏంటి, మృదు దారు ఛేదనాలు, వీటికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయనేది మనం ఒకసారి చూద్దాం. సో గట్టి దారు ఛేదనాలకి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే మందార మరియు గులాబీ. సో మందార మరియు గులాబీ అన్నమాట. గట్టి దారు ఛేదనాలకు ఉదాహరణ మందార మరియు గులాబీ అనేవి. ఓకే అలాగే తర్వాత ఏంటంటే సెమీ హార్డ్వుడ్ కటింగ్స్. అలా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఉండే వాటిని, మరీ మృదువుగా కాకుండా ఉండే వాటిని మనం ఏమని పిలుస్తున్నాం అంటే సెమీ హార్డ్వుడ్ కటింగ్స్ అని మనం పిలుస్తున్నాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్వర్ణగన్నేరు, పిసినిక అనేవి దీనికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. స్వర్ణగన్నేరు, పిసినిక సెమీ హార్డ్వుడ్ కటింగ్స్కి ఎగ్జాంపుల్ ఇవి. అలాగే మృదుదారు ఛేదనాలకి ఉదాహరణ ఏమిటి, మృదుదారు ఛేదనాలకి ఉదాహరణ దాలియా మరియు జిరేనియం. దాలియా మరియు జిరేనియం అన్నమాట. డాలియా అంటారు, దాలియా అంటాం. మృదుదారు ఛేదనాలు ఓకే, సాఫ్ట్వుడ్ కటింగ్స్ అంటాం. ఇంగ్లీష్ పేర్లు తెలుగు పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బల్బుకి ఉదాహరణ ఏమిటి, బల్బ్స్కి ఉదాహరణ ఏమిటి అంటే ఉల్లి మరియు వెల్లుల్లి. ఓకే బల్బ్స్కి ఉదాహరణ ఏమిటి అంటే ఉల్లి మరియు వెల్లుల్లి బల్బ్స్. తర్వాత వేరు ఛేదనాలకి ఉదాహరణ ఏమిటి, వేరు ఛేదనాలకి ఉదాహరణ క్యారెట్. ఇంపార్టెంట్ బిట్ అది. వేరు ఛేదనాలకు ఉదాహరణ ఏమిటంటే క్యారెట్ అన్నమాట. వేరు ఛేదనాలు క్యారెట్. ఎయిర్ లేయరింగ్ ఏ పంటలో చేస్తారు, దానిమ్మ నారింజ జామ. ఈ పంటల్లో ఎయిర్ లేయరింగ్ చేస్తారు. దానిమ్మ నారింజ జామ పంటల్లో ఎయిర్ లేయరింగ్ అనేది చేస్తారన్నమాట. కొమ్మంట్లు అంటున్నాం, ఎయిర్ లేయరింగ్. తర్వాత నేల అంట్లకు ఉదాహరణ ఏమిటి అంటే మల్లె, గులాబీ, ద్రాక్ష, ఐపోమియా. నేల అంట్లకి ఉదాహరణ ఏమిటి అంటే మల్లె, గులాబీ, ద్రాక్ష, ఐపోమియా. వీటిని నేల అంట్లు అంటాం. నేల అంట్లకి ఎగ్జాంపుల్స్ అవి. అంటు మొక్కకు ఆశ్రయం ఇచ్చే భాగాన్ని రూట్ స్టాక్ అని పిలుస్తారు. అంటు మొక్కకు ఆశ్రయం ఇచ్చే భాగాన్ని రూట్ స్టాక్ అని పిలుస్తారన్నమాట. అంటు మొక్కకు ఆశ్రయం ఇచ్చే భాగము రూట్ స్టాక్. రూట్ స్టాక్ కాండంపై వి ఆకారంలో ఘాటు పెట్టి అంటుకట్టే విధానము. ఇది క్లెఫ్ట్ గ్రాఫ్టింగ్. రూట్ స్టాక్ కాండం పైన వి ఆకారంలో ఘాటు పెట్టి అంటుకట్టే విధానాన్ని క్లెఫ్ట్ గ్రాఫ్టింగ్ అని పిలుస్తాం. క్లెఫ్ట్ గ్రాఫ్టింగ్ అని పిలుస్తుంటాం. ఓకే తర్వాత ఏంటంటే గ్రాఫ్టింగ్కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో గ్రాఫ్టింగ్లో సరికాని వాక్యం అంటే దాని మీద అంతా కూడా మనం చదివితే తప్ప దీన్ని మనం ఆన్సర్ చేయలేము. సో అధిక దిగుబడినిచ్చే రకాలను ఉత్పత్తి చేయవచ్చు, సరైన వాక్యం అది. పనికిరాని మొక్కలపైన అంటుకట్టి పనికొచ్చే విధంగా చేయవచ్చు, అది కూడా సరైనటువంటి వాక్యమే. అలాగే ఒకే మొక్కపైన వేర్వేరు రకాల మొక్కలు కూడా అంటుకట్టవచ్చు, అది కూడా సరైనటువంటి వాక్యమే. అయితే ఇక్కడ సరికాని వాక్యం ఏంటంటే ఇంక మిగిలింది ఒకటే ఉంది, సాకీయోత్పత్తి పద్ధతిలో వ్యాప్తి చేయలేని మొక్కలకు ఉపయోగపడదు అని అన్నారు. పడుతుంది కాబట్టి ఇదేంటంటే ఇది చూసుకోవాలి. అవి కొంచెం ఇలాంటివి 4-5 పాయింట్లు ఉండే ఎక్కడైతే థీరీ ఉంటుందో ఆ 4-5 పాయింట్లు ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు అది చదవండి. ఇలాగ అడుగుతున్నారు ఈ మధ్య. ఓకే సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటే దానికి ఒక 4, 10, 5 పాయింట్స్ ఉంటాయి కదా. ఆ పాయింట్స్లో ఒక 4 పాయింట్స్ తీసుకొని ఒక పాయింట్ కొంచెం వేరే విధంగా రాయడం ద్వారా ఏమవుతుందంటే అది సరికాని వాక్యంగా అవుతుందన్నమాట. కాబట్టి అది ఏ సరైనది అడిగారా, సరికాని వాక్యాన్ని అడిగారా అనేవన్నీ కూడా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఇవి ఈ దీనికి సంబంధించి ఈరోజు పెట్టినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి కీ అన్నమాట, ఎగ్జామ్ తాలూకు కీ. ఈ కీ అంతా మీరు నోట్ చేసుకోండి. ఇందులో ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా అనేది మనం డిస్కషన్ చేయొచ్చు వాటి కోసం. ఓకే సో ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ అన్నమాట.